గ్రామం పాడి పంటలకు ప్రసిద్ధండి. అంచేత రైతులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఆవు పేడను సేకరించి ఒక చోటకు చేర్చడం జరుగుతుంది. ఈ సేకరించిన ఒక చోట చేర్చిన పేడను మా గ్రామ ఆడపడుచులందరూ కూడా ఏకతాటి మీద ఈ ధనుర్మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి కష్టపడి పిడకలు చేయడం జరుగుతుందండి. ఇది ఎలా ఎందుకంటే చేయటం మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికి కూడా ఈ సాంప్రదాయం తెలియపరచడం కోసం ఈ మర్చిపోకుండా మాది కోనసీమ జిల్లా అండి, ఆలమూరు మండలం గుమ్మలేరండి. మేము ఈ భోగిదండ చేయడానికి గ్రామస్తులు అందరం మహిళలందరూ ఏకమై భోగిదండ రెడీ చేసామండి. ఈ భోగిదండ రెడీ చేయడానికి 6 టన్నుల పేడ కావాల్సి వచ్చిందండి. దాని గురించి ఈ గోశాల నుంచి మా కమిటీ మెంబర్స్ అందరూ గోశాల వెళ్ళి 6 టన్నుల పేడ తీసుకొచ్చారండి. మెయిన్ మా గుమ్మలేరు గ్రామంలో ఆవులు బాగా ప్రసిద్ధి అండి. దీనికి ఆవు పేడ అందరూ సహకరించారండి, కమిటీ నెంబర్స్ కూడా బాగా సహకరించారండి. ఈ భోగిదండ తయారు చేయడం వల్ల పాత తరం వాళ్ళు మర్చిపోతున్నారు, అలాగని ఇప్పుడు కొత్త తరం వాళ్ళు మర్చిపోతున్నారు అలాగని మేము బాగా ఈ భోగిదండ తయారు చేసుకుంటున్నామండి. ఇది వరదాలమ్మ దండగంగమ్మ సన్నిధిలో జరిగిందండి ఇదంతాని. ఆ అమ్మవారు మాకు ఎల్లవెళ్ళ మాకు అండగా ఉండడం వల్ల మేము ఇదంతా చేయగలుగుతున్నామండి. మేము ఇదైతే 6 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. ఈ సంవత్సరం ఎంతవరకు చేయించామండి. గ్రామ ప్రజలందరూ కూడానండి, పెద్దలందరూ సహకరించండి, గ్రామ ప్రజలందరూ మాకు సహకరించండి. మహిళలందరికీ ఈ ఆవు పేడ మాకు ఇక్కడ ప్రసిద్ధి అండి. ఇక్కడ పాడి పండుగతో సిరి సంపదతో ఉంటారండి. మీరందరూ మాకు సహకరించి పేడ తెప్పించి మాకు ఈ దండలు తయారు చేయడానికి కృషి చేశారండి. పూర్వం తరం అంతా మర్చిపోయి ఇప్పుడు అందరు కూడా ఈ పండుగలు ఏంటో దీనివల్ల ఏమి ఉపయోగమో తెలియకుండా అయిపోయారండి. ప్రజలందరూ అంతా టెక్నాలజీనే అయిపోయారు. ఇప్పుడు పిల్లలందరికీ పండుగ అంటే ఏంటో వీళ్ళు సెలవులు లేక పేడ చేయటం కానీ పిడగలేయటం కానీ ఏమీ లేదండి. అందుకనేది వీళ్ళందరికీ తెలియజేయడం కోసం ఊరు కాదు ప్రతి గ్రామం ప్రతి జిల్లా అందరూ కూడా ఈ కరోనా సంవత్సరం నుంచి అందరూ సల్ల